థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు, నన్ను నన్నుగా ఇష్టపడినందుకు. హౌస్ లో నేనులానే ఉన్నాను, అలాంటి సిచ్యువేషన్స్ నేను అలానే రియాక్ట్ అవుతాను. అది మా ఆయన భరించి ఉన్నారు, మా ఫ్రెండ్స్ భరించి ఉన్నారు, మీరందరూ భరించకుండా ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. టాప్ 6 వరకు నేను వచ్చాను అంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్, ఇంత ప్రేమ దొరకడం సీరియస్లీ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జర్నీ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పాలి. హౌస్లో అయితే నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ సన్నీ ఇంకా మానస్ నాకు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల నాకు ఆ లోన్లీనెస్ పోయింది. నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ కలిగింది సన్నీ ఇంకా మానస్ వల్ల. సో సన్నీ ఏడిపించేవాడు, మానస్ ఓదార్చేవాడు, సో అలా ఉండేది. ఇట్ వాజ్ సూపర్ ఫన్. నాకు ఇద్దరు బ్రదర్స్ దొరికారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు హౌస్లో అనిపించింది. టాస్క్ల పరంగా నేను విన్ అవ్వలేదు అనే బాధ అయితే డెఫినెట్లీ ఉంది. ఒక్క టాస్క్లో కూడా విన్ అవ్వలేదు అని చాలా బాధపడేదాన్ని. శ్రీరామచంద్రకి నన్ను ఒక మాట అనడానికి రీజన్ కూడా దొరికింది దానికి, నేను విన్ అవ్వలేదు కాబట్టి అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. జరగలేదు, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. నా చెక్ లిస్ట్ కొన్ని ఉండే, ఓకే చెక్, ఓకే చెక్, ఓకే చెక్ అనుకున్నా, కానీ కెప్టెన్ అవ్వడం అందులో ఫుల్ఫిల్ అవ్వలేదు. బట్ స్టిల్ బిగ్ బాస్ నన్ను అందరికంటే ఎక్కువ సార్లు కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు, అది చాలా హ్యాపీ నాకు. మరి ఓట్లు ఎంత చేయలేదు, రవి అండ్ నేను బయట చాలా మంచి ఫ్రెండ్స్, లోపల కూడా మంచి ఫ్రెండ్స్గా ఉంటామేమో అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది చాలా పెద్ద స్టోరీ, నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. సెవెంత్ వీక్ నుంచి నాకు మానసికంగా సన్ని సపోర్ట్ దొరికింది కాబట్టి నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, కంటిన్యూ చేశాను నేను. బట్ అంటారు కదా కొన్ని ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి మిమ్మల్ని అని, సో కొన్ని ఎమోషన్స్ వల్ల నేను అది ఇంకా కంట్రోల్ చేసుకోకుండా ఇంకా మాట్లాడాలి అని ఇంకా డిసైడ్ అయినప్పుడు అది మీకు కనిపించి ఉండొచ్చు. బట్ ఐ వాజ్ మ్యూట్ అంటే స్టార్టింగ్ నుంచి ఒకేలా ఉన్నాను నేను ఎండ్ వరకు. వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్లోకి మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో వాళ్ళిద్దరు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, బికాజ్ నేను ఐ వాజ్ ఆల్వేస్ బిజీ విత్ సన్నీ ఇంకా మానేది కాబట్టి, అండ్ టాస్క్లు ఏమొస్తాయి, బిగ్ బాస్ ఎప్పుడు పిలుస్తారు ఇదే ఉండేది నాకు. సో వాళ్ళ మధ్యలో నేను ఇప్పుడు వెళ్ళలేదు. నేను చెప్పాను అంటే ఫ్యామిలీని వదిలేసి ఒక ఇంట్లో స్ట్రేంజర్స్ మధ్య ఉంటున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ టచ్, ఒక ఫ్రెండ్లీ బాండ్ కావాలి అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు ఫ్రెండ్లీ హగ్స్ ఇచ్చుకుంటున్నారు అన్న ఫీలింగే వచ్చింది, కానీ మాకు ఎప్పుడు రాంగ్ అనిపించలేదు. అండ్ ఆల్సో ఎప్పుడన్నా ఏమైనా కమెంట్ చేయాలి అంటే గేమ్లో ఉన్నప్పుడు వి కెనాట్ కమెంట్, మా గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావా అన్న ఫీలింగ్ వాళ్ళకి రావద్దు కాబట్టి, అండ్ దే ఆర్ మెచ్యూర్డ్ ఇన్నఫ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్. అందుకే ఎప్పుడు ఏం మాట్లాడలేదు. బిగ్ బాస్ హౌస్ గురించి నేను చాలా నేర్చుకున్నాను, దాని గురించి ఇంకొక కొత్త ఎపిసోడ్ చేయాలి. యా డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడంతోనే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. విన్నర్గా రావాలి అని డెఫినెట్గా అందరూ అనుకున్నట్టే నేను అనుకున్నాను. బట్ జర్నీ ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు కంటిన్యూ అవుతుంది. నా దృష్టిలో డెఫినెట్లీ సన్ని ఇస్ ద విన్నర్. నెక్స్ట్ నా ఫ్రెండ్ కాబట్టి మానస్ రావాలి, నెక్స్ట్ శ్రీరామచంద్ర. నాగార్జున గారి హోస్టింగ్ నాకు ఇంతకుముందు సీజన్ 4 వరకు చూసుకుంటున్న దానికంటే పర్సనల్గా ఇంటరాక్షన్ ఉండింది కాబట్టి నాకైతే చాలా నచ్చింది నాగార్జున గారి హోస్టింగ్. అక్కర్లేదు అనుకున్న వాళ్ళని నామినేట్ చేశారా? మీకేమనిపిస్తే సారి మాట్లాడండి, మీ గట్ ఫీలింగ్ని నమ్మండి, ఇవన్నీ నేను నేర్చుకున్నాను బిగ్ బాస్ హౌస్లో, మీరు కూడా అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తాం.
థ్యాంక్ యూ గైస్ ఫర్ ఆల్.